Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రమాదంలో చంద్రబాబు ప్రతిపక్ష హోదా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ప్రమాదంలో పడింది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవడంతో అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో శాసనసభలో టీడీపీ సభ్యుల సంఖ్య మరో నంబర్ తగ్గుతోంది. 175 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 సభ్యులు ఉండాలి. అంటే కనీసం 17 సభ్యులు ఉంటేనే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాల గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి జిందాబాద్ కొట్టారు. దీంతో సభలో టీడీపీ సభ్యుల సంఖ్య 19 చేరింది. వారిని ప్రత్యేక సభ్యులుగా పరిగణిస్తూ స్పీకర్ అసెంబ్లీలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా రాజీనామా చేస్తే అసెంబ్లీలో టీడీపీ బలం 18 పడిపోతుంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన నేడు రేపు సైకిల్ దిగేసి ఫ్యాన్ కిందకు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇదే దారిలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఒకరు జగన్ కు జయకొడితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది. ఒకవేళ వీరిద్దరూ టీడీపీలోనే కొనసాగినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారామును కలిసి విజ్ఞప్తి చేశారు. అంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా అంశం ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉందన్నమాట. బుచ్చయ్య రాజీనామా తర్వాత గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు గండి పడుతుంది. అయితే ఇక్కడ తిరకాసు ఉన్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలో 10 సభ్యులు ఉండాలన్న నిబంధన ఉందని, అయితే టీడీపీ మినహా అసెంబ్లీలో మరో పార్టీకి ప్రతిపక్ష హోదాకు అర్హత లేకపోవడంతో అధికార పార్టీ తర్వాత సంఖ్యలో సభ్యులు ఉన్న పార్టీకి ఆ హోదా దక్కుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా మిగులుతుంది. లేని పక్షంలో 5 తర్వాత చంద్రబాబు ఏ హోదా లేకుండా కేవలం ఓ సాధారణ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కొద్ది కాలం క్రితం వైసీపీకి మద్దతిచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో తిరిగి టీడీపీ వైపు వచ్చేస్తారని ప్రచారం జరిగింది. అది నిజం కాకముందే టీడీపీ నుంచి మరో వికెట్ కొప్పుకోలే పరిస్థితి ఏర్పడింది. అసలే వరుస ఓటములతో కుదేలవుతున్న టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం కలకలం రేపింది. బుచ్చయ్య చౌదరి రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు ఫోన్లో ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా కొందరు నాయకులు నేరుగా కలిసి సంయమనం పాటించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ గోరంట్ల పంతం వీడనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా విషయంలో వెనకడుగు వేస్తే ఇంటా బయట మరింత చులకనవుతామని ఆయన వర్గీయులు చెబుతున్నట్లుగా సమాచారం. రాజీనామాపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగిందని, ఇప్పుడు వెనక్కి తగ్గితే పరుగు పోతుందని వారు గోరంట్లను పురుగొల్పుతున్నట్లుగా సమాచారం. ఇలాంటి తరుణంలో గోరంట్ల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.